మెదక్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార విపక్ష నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అవినీతి మీరు చేశారంటే మీరు చేశారంటూ బహిరంగ సవాళ్లతో రోడ్డు ఎక్కుతున్నారు. ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి. మార్కండేయుని యొక్క ఐక్యత వర్ధిల్లాలని, మార్కండేయుని యొక్క జయంతి సందర్భంగా అనే కార్యక్రమం కాకుండా ఈరోజు మేము జెండావిష్కరణ కార్యక్రమం చేసుకున్నాము. ఈ జెండావిష్కరణ కాలంలో పద్మశాల అంతా కూడా ఐక్యత వర్ధిల్లాలని గ్రామంలో మొత్తం ఊరేగింపుగా తీసుకొని తిరిగినాము. రైతు లేకుండా మాకు అందరికి కూడా పదయాన్ని ఇప్పించాలని ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని కోరుతున్నాము. అందరికి తెలియపరచాలని ఈ జిల్లా కార్యక్రమం. ఈ పద్మశాలి అందరూ ఒకే దగ్గర ఉండి ర్యాలీగా గ్రామమంతా తిరిగి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మా చేగుంట పట్టణంలో పద్మశాలిలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. గత 40-50 సంవత్సరాల నుండి చాలా వెనుకబడి ఉన్నాము. మాకు సొంత జాగా ఉన్నా కానీ మాకు ఎటువంటి భవన సదుపాయం లేదు. గతంలో మా నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మా పద్మశాల భవనానికి సహాయ సహకారం అందిస్తారో వారికే మా యొక్క ఓటు ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.